ಪ್ರಾತ ಸಮಯಿ ನಭ ಸುಭರವಿ ಪ್ರಭಾ ಪಾಕಲಿ ಸ್ಮರೆ ಗುರು ಸದಾ ಅಸ ಸಮಯಿ ತ್ಯಾಚಲೇ ನಾಕಲಿ ಕನೋನಿ ಕರ ಜೋಡುನಿ ಕರುವತ ಗುರು ಪ್ರಾರ್ಥನಾ ಸಮರ್ಥ ಗುರು ಸಾಯಿ ನಾಥ ಪುರವಿ ಮನೋವಾಸನಾ ಮಾನಿ ರಸಿ ಬಾನು ಹಾ ಗುರು ಹಿನಾಸಿ ಅಜ್ಞಾನತ ಪರಂತು ಗುರು ಚೀಕರಿ ನರಬಿಹಿ ಕದಿ ಸೌಮ್ಯತ ಪುನಾತಿ ಮಿರ ಜನ್ಮಗೆ ಗುರು ಕೃಪೆ ನಿಯಜ್ಞಾನನ ಸಮರ್ಥ ಗುರು ಸಾಯಿ ನಾದ ಪುರವಿ ಮನೋವಾಸನ ಪ್ರಗಟ ಹೋವುನಿ ತ್ವರಿತ ಗಾಲವಿ ಆಲಸ ತಸ ಗುರು ಹಿ ಸೋಡವಿ ಸಕಲ ದುಷ್ಕೃತಿ ಲಾಲಸ ಹರೋನಿ ಅಭಿಮಾನಹಿ ಜಡವಿ ತ್ವತ್ಪದಿ ಭಾವನಾ ಸಮರ್ಥ ಗುರು ಸಾಯಿ ನಾದ ಪುರವಿ ಮನೋವಾಸನ ఇతరులను అనవసరముగా ఏమియోను అనకుము. నీ కోపమే నిన్ను ఈ గతికి తెచ్చినది. సచ్చరిత్రలోని 11వ అధ్యాయమును 3 దినములు పఠించుము. పూర్వ వైభవము తప్పక త్వరలో పొందగలవు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేక. ಪ್ರೇಮೇಯಾ ಅಷ್ಟಕಾಸಿ ಪಡುನಿ ಗುರುವರ ಪ್ರಾರ್ಧಿತೆ ಜೇ ಪ್ರಭಾತಿ ತ್ಯಾಂಚೆ ಚಿತ್ತಾಸಿ ದೇತೋ ಅಖಿಲ ಹರುಣಿಯ ಭ್ರಾಂತಿ ಮೀ ನಿತ್ಯ ಶಾಂತಿ ಐಸೇ ಹೇ ಸಾಯಿನಾಧೆ ಕದುನಿ ಸುಚವಿಲೆ ಜೇವಿಯಾ ಬಾಲಕಾಸಿ ತೇ ವಿತ್ಯಾ ಕೃಷ್ಣ ಪಾಯಿ ನಮುನಿ ಸವಿನಯೇ ಅರ್ಪಿತೋ ಅಷ್ಟಕಾಸಿ ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ್ ಮಹಾರಾಜ್ ಕೀ ಜಯ. ಸಾಯುಧಿಗೆ ರಕ್ಷಾ ಕವಚಂ, ಅದೊಂದು ಯಂತ್ರಂ, ರಾತ್ರಿ ಮೀದ ಚೆಕ್ಕಿನಟುವಂತಿ ಯಂತ್ರಂ, ಚಿನ್ನದೇ. ಮೀ ಪೂಜಾ ಮಂದಿರಲ್ಲೋ ಚಕ್ಕಗಾ ಮೀರು ಪೆಟ್ಟುಕೋವಚ್ಚು. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.